హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఆంధ్ర స్పెషల్ చేపల వేపుడు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే తక్కువ ఆయిల్లోనే చేపలు చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి. మరి ఇంకెందుకులే, రెసిపీ చూసేద్దాం రండి. ఈ చేపల వేపుడు కోసం 1 కేజీ చేపల్ని తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పొడి మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 నిమ్మచెక్క రసం కూడా వేసుకుంటే ముక్కలు మంచి క్రిస్పీగా వస్తాయి. కొంచెం వాటర్ కూడా పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న చేపల్ని ఒక పొడిగుడ్డ మీద పేర్చుకుంటే ముక్కకున్న వాటర్ మొత్తం డ్రైన్ అయ్యి ముక్క ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఆ చేప ముక్కల్ని మసాలాలో వేసి ప్రతి ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా నానబెట్టిన చేప ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలి. జాగ్రత్త, ఆయిల్ మీద పడే అవకాశం ఉంది. ఒక 2 నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత ఫోర్క్తో తిప్పుకొని ఇంకోవైపు కూడా మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆంధ్ర స్పెషల్ క్రిస్పీ క్రిస్పీ చేపల వేపుడు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.